ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ డి వెంకట్రామయ్య గారు రాసిన ఒక మరణం ఒక చావు మంత్రిగారి బామ్మగారు మరణించారు సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నరకి ఇహలోకయాత్ర చాలించి పరలోకానికి ప్రయాణం కట్టారు సమయానికి మంత్రిగారు ఊళ్ళో లేరు తమ బామ్మగారికి రోజులు దగ్గరకు వచ్చాయని తెలుసుకున్న ప్రజాసేవయే పరమధర్మంగా ఎంచుకున్నవారు కనుక ఈరోజు ఉదయమే ఊరికెళ్ళారు అక్కడికి యాభై మైళ్ళ దూరాన ఉన్న ఒక పట్టణంలో ఆసుపత్రి కట్టవలసిన స్థలంలో ఆసుపత్రి కట్టనివ్వకుండా ప్రజలకి ఇతోధికమైన సేవ చేసే సదుద్దేశంతో ఎయిర్ కండిషన్ మరియు బార్ అటాచ్డ్ హోటల్ నిర్మించాడొక పుణ్యాత్ముడు ఆ పుణ్యాత్ముడు మరెవరో కాదు ఒక మంత్రిగారి మేనమామ కొడుకేనంటూ ఉంటారు కొందరు పాపాత్ములు ఆ విషయం మనకు అప్రస్తుతం సరే సదరు హోటల్కి ప్రారంభోత్సవం చేయవలసిందని మన మంత్రిగారిని కోరిన వెంటనే దయతో అంగీకరించి ముఖ్యమైన రాచకార్యాలన్నింటినీ పక్కకు మరణ మరణశయ్య మీద ఉన్న బామ్మగారిని కూడా విడిచిపెట్టి పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు మంత్రిగారి బామ్మగారి వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అంత పిన్న వయసులోనే ఆమె అకాల మరణం చెందినందుకుగాను మంత్రిగారి బంధుమిత్రులు అనుచరులు సహచరులు ఇంకా ఇంకా చాలామంది ఇంటికి వెళ్ళి బోరున ఏడ్చారు మరికొందరు మంత్రిగారు వచ్చాక ఏడవచ్చులే ఇప్పటి నుంచి ఎందుకు వేస్ట్ అని అది కష్టం మీద పాపుకొని కూర్చున్నారు మంత్రిగారికి అర డజను ట్రంక్ కాల్సు డజను టెలిగ్రామ్సు వెళ్ళాయి పురప్రముఖులు కొందరు కార్లు పంపారు కొందరు స్వయంగా మంత్రిగారికి ఎదురెళ్లారు ఇతర మంత్రుల ఇళ్లకి ముఖ్యమంత్రి గారింటికి గవర్నర్ గారింటికి శాసనసభ్యుల ఇళ్లకి న్యాయమూర్తుల ఇళ్లకి ఉన్నతాధికారుల ఇళ్లకి పురప్రముఖుల ఇళ్లకి వర్తమానాలు వెళ్ళాయి అంతా హడావిడిగా బయలుదేరి వచ్చేశారు కొందరు పెద్దలు మటుకు మంత్రిగారు వచ్చాక కబురు చేయమన్నారు జనం విపరీతంగా వచ్చారు పత్రికా విలేఖరులు వచ్చారు ఫోటోగ్రాఫర్లు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు సినిమా స్టార్లు వచ్చారు మంత్రిగారి ఇల్లు కిటకిటలాడిపోతోంది కొందరు కాలుగాలిని పిల్లుల్లా నిప్పులు తొక్కిన కోతుల్లా ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి పరుగులు పడుతున్నారు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్న పెద్దలకి స్వాగతాలు చెప్పి మరీ లోపలికి తీసుకువెళ్తున్నారు మరికొందరు ఇంకొందరు వచ్చిన పెద్దల చుట్టూ చేరుతున్నారు కొందరు మంత్రిగారి బామ్మగారి జీవిత విశేషాలు చెప్పుకొని విచారిస్తున్నారు మరికొందరు శవానికి సేవలు చేస్తున్నారు ఈగలు దోమలు రాకుండా విసనకరలు పుచ్చుకొని విసురుతున్నారు కంపు కొట్టకుండా పన్నీరు చల్లుతున్నారు అగరత్తులు వెలిగిస్తున్నారు ఇంకొందరు మంత్రిగారి సతీమణికి పిల్లలకి విసురుతున్నారు ఫ్యాన్ గాలికి ఉక్కిరి బిక్కిరైపోతారని విసనుకర్రలు పుచ్చుకొని అతి జాగ్రత్తగా అతి మెల్లగా విసురుతున్నారు మరికొందరు కళ్ళు తుడుచుకుంటున్నారు కొందరు ముక్కులు చేదుకుంటున్నారు ఓదార్చుదామంటే మంత్రిగారి సతీమణి గాని గాని ఏడవడం లేదు తలవ కుర్చీలోనూ సీరియస్గా కూర్చున్నారు అర్ధరాత్రి పన్నెండున్నరకి ముందు నాలుగు కార్లు వెనక నాలుగు కార్లు తోడురాగా మధ్యలోనున్న కారులో మంత్రిగారు విచ్చేశారు కారు తలుపు సొంత చేతులతో తెరిచే సౌభాగ్యం కోసము మంత్రిగారికి మొట్టమొదట సానుభూతి తెలియపరిచే మహదావకాశం కోసము మంత్రిగారు లేకపోయినా ఏ లోటు లేకుండా తాము ఎటువంటి ఏర్పాటు చేశారో విన్నవించుకోవడం కోసము చాలామంది కారు మీదకి ఎగబడ్డారు లోపలున్నవాళ్లు కూడా పరిగెత్తుకొచ్చి కారు చుట్టూ మూగారు పోలీసులు జోక్యం చేసుకుంటే గానీ మంత్రిగారు లోపలికి వెళ్ళడానికి వీలైంది కాదు మంత్రిగారు ఇంట్లోకి రాగానే చాలామంది ఏడవడం మొదలుపెట్టారు మంత్రిగారు మౌనంగా వెళ్ళి బామ్మగారి శవం పక్కన కూర్చున్నారు ఉలకలేదు పలకలేదు పరమ సీరియస్గా శవాన్ని చూస్తూ కూర్చున్నారు ఆయన ఏడవకపోయేసరికి ఓదార్చుదామని కూర్చున్న వాళ్ళకి మరోసారి ఆశాభంగం కలిగింది పెద్దలు ఒక్కొక్కరు మంత్రిగారి దగ్గరకు వచ్చి తమ తీవ్ర సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆ తరువాత ముఖ్యమంత్రి గారు తమ ఆంతరంగికులైన వారితో కొద్దిసేపు ముచ్చటించి రేపటి అంత్యక్రియల ఏర్పాటు కోసం ఆదేశాలిచ్చి మేడ మీదకి వెళ్ళిపోయారు సరిగ్గా అదే సమయాన మంత్రిగారింటికి రెండు ఫర్లాంగుల దూరాన ఒక గుడిసెలు కిరసనాయల్ దీపం గుడ్డి వెలుతురులో దిక్కు ముక్కు డబ్బు దశకం ఏమీ లేని అభాగ్యుడొకడు అనామకుడొకడు పాతికేళ్ల భార్య శవాన్ని ముందు పెట్టుకుని కూర్చున్నాడు అతని భార్యకి తిండి లేక రోగం వచ్చింది డబ్బు లేక చచ్చిపోయింది వారం రోజులు నరకయాతనలు అనుభవించి అంతటి గంట క్రితమే కన్ను మూసింది అతనికి ఏం చేయాలో పాలు పోవడం లేదు కాళ్ళు చేతులు ఆడటం లేదు బంధువులెవరూ లేరు స్నేహితులు లేరు శవాన్ని తగలేయడానికి కూడా డబ్బులు లేవు కళ్ళ నిండా నీళ్లు మాత్రం ఉన్నాయి చొక్కా నిండా గుండె నిండా చెరుగులు మాత్రం ఉన్నాయి అతని ఊరు పేరు అనవసరం గారి పేరే మనం చెప్పుకోవడం లేదే ఆ అనామకుడి పేరెందుకు అనామకుడనే అందం తెల్లవారింది మంత్రిగారింట్లో మంత్రిగారు ఆయన భార్యాపిల్లలు మంత్రి మంత్రిగారి భక్తజనం మటుకు తెల్లవార్లు శవజాగరణ చేశారు పాపం మంత్రిగారి బామ్మగారి ఆకస్మిక మరణ వార్త విని ఆకాశవాణివారు చింతిస్తూ ప్రకటించారు వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించారు మంత్రిగారి బామ్మగారి ఫోటో దొరక్క ఒక పత్రికవారు మంత్రిగారి ఫోటోనే వేసి పలానా మంత్రిగారిపై పిడుగుపాటు దేశానికి తీరని లోటు అని శీర్షిక పెట్టారు మరో పత్రికా సంపాదకుడు పలానా మంత్రిగారి పితామహి మరణం అని శీర్షిక పెట్టి ప్రెస్సుకు పంపితే ప్రెస్సులో అక్షరాలు కూర్చో ఆయనకి ఆవేశం వచ్చి అందులో ఇంకొక అక్షరం కూడా చేర్చేశాడు చివరికి పలానా మంత్రిగారి మాతామహిషి మరణం అని అచ్చయింది ఆ పత్రిక వారి మీద మంత్రిగారు ఆగ్రహించడం వేరే కథ ఉదయం తొమ్మిది గంటలకి బ్రహ్మాండమైన ఊరేగింపుతో శవయాత్ర ప్రారంభమైంది ఒక లారీలో పెద్ద వేదిక నమర్చి దానిమీద శవాన్ని పడుకోబెట్టారు పక్కనే మంత్రిగారు నిలబడ్డారు మంత్రిగారి బిడ్డలు ఇతర పెద్దలు లారీకి ముందు వెనక కార్లలో కూర్చున్నారు ఇంకా కార్లు మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు రిక్షాలు చాలానే చేరాయి మంత్రిగారి ఇంటికి శ్మశానం అరమైలు ఉంటే ఇవన్నీ కలిసి మైలు పొడవయ్యాయి దారి పొడుగున చాలామంది ప్రముఖులు వ్యాపార సంస్థల వారు దుకాణాల వారు బామ్మగారి భౌతిక గాయం మీద పూలమాలలుంచి శవానికి మంత్రిగారికి కూడా నమస్కారాలు చేసి తమ తమ భక్తి ప్రపత్తులు వెల్లడించుకున్నారు శ్మశానానికి చేరేటప్పటికీ పదకొండయింది అప్పటికే అక్కడ ఒక పెద్ద చితి అందంగా పేర్చి ఉంచారు పైన రెండు వరుసల గంధపు చెక్కలు కూడా పేర్చారు కలప వ్యాపారస్తుల సంఘం వారు ఒక లారీ నిండా మంచి ఎండుకట్టలు పంపారు నూనె వర్తకుల సంఘం వారు నేతి డబ్బాలు పంపారు మంత్రిగారితో పాటు ఇతర పెద్దలు కూడా కార్లు దిగి చితి వరకు నడిచారు మిగతా జనాన్ని కాస్త ఎడంగానే పోలీసులు ఆపేశారు దహనకాండ ప్రారంభమయ్యే ముందు మంత్రిగారి కొడుబుజము కాసేపు ఉపన్యసించాడు బామ్మగారి గుణగణాలని ప్రశంసించి ఆవిడ మరణం రాష్ట్రానికే కాక యావత్ భారతదేశానికి మళ్ళీ మాట్లాడితే యావత్ ప్రపంచానికి ఎంత నష్టమో వివరించాడు తనకి అవకాశం కలిగించినందుకు బామ్మగారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఉపన్యాసం విరమించాడు మంత్రిగారి ఎడంభుజం కూడా మాట్లాడదామనుకున్నాడు కానీ మంత్రిగారే వద్దని వారించారు బామ్మగారి మరణానికి దేవతలు కన్నీరు కారుస్తున్నట్టుగా సన్నగా చినుకు ప్రారంభమైంది చితి మీద శవాన్ని పడుకోబెట్టారు జరగవలసిన తతంగమంతా జరిగాక మీద నెయ్యి కుమ్మరించి నిప్పంటించారు మంత్రిగారు భగ్గున ఎత్తున మంటలు లేచాయి సరిగ్గా అదే సమయాన అదే శ్మశానంలో మరో మూల ఆ పుల్లా ఈ పుల్లా ఏరుకొని చెత్తాచదారం పోగుచేసి భార్య శవాన్ని దహనం చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు అనామకుడు చినుకు కాస్త పెద్దదైంది అంటుకున్న నిప్పు ఆరిపోయింది ఇంకేం చేయలేక చతికిలు పడ్డాడు ఆనామకుడు వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర అడుక్కున్న పైసలు కాటి సుంకానికే సరిపోయాయి కట్టెలు ఏమీ మిగల్లేదు తలెత్తి నలుదిక్కులా చూశాడు ఆ మూల మంత్రిగారి బామ్మగారి చితి ఇంకా దివిటి వెలిగినట్టుగా వెలుగుతూనే ఉంది ఉన్నట్టుండి ఆకాశంలో నలువైపుల కారుమొగ్గులు కమ్ముకొచ్చాయి మంత్రిగారి బామ్మగారి అంత్యక్రియలు చూడటానికొచ్చిన జనమంతా వెళ్ళిపోయారు బామ్మగారి భౌతికకాయం దాదాపు బూడిదైపోయింది బూడిదయ్యేదాకా ఉంటామన్న వాళ్ళిద్దరూ కాస్త వెచ్చగా ఏదైనా తాగి వద్దామని ఎక్కడికో వెళ్లారు శ్మశానంలో ఒక్క పురుగు మిగల్లేదు అనామకుడు తప్ప అంతా వెళ్ళిపోయాక అనామకుడు మెల్లగా లేచి శవం భుజాన వేసుకుని బామ్మగారి చితి దగ్గరకు వచ్చాడు శవాన్ని కిందికి దింపాడు ఒక్క నిమిషం ఆలోచించాడు ఆలోచించే వ్యవధి కూడా లేదు పెద్ద వర్షం వచ్చేటట్టుగా ఉంది వేరే చేతి తయారు చేసి అంటించాలంటే కష్టం ఈలోగా ఎవరైనా రావచ్చు అందుకే వెంటనే తన కర్తవ్యం నిర్ణయించుకున్నాడు విడిగా పడి ఉన్న కట్టెలు కొన్ని తీసి చితిలో వేశాడు భార్య శవాన్ని చితి మీద ఉంచి మరికొన్ని కట్టెలు వేశాడు మంటలు మళ్లీ నీళ్లువెత్తున లేచాయి కొద్ది రోజుల తరువాత మంత్రిగారి భామ్మగారి చితాభస్మాన్ని నగరానికి సమీపాన ఉన్న నదిలో కలపడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటైన కార్యక్రమంలో అనామకుడు కూడా ఆనందంగా పాల్గొన్నాడు ప్రపంచంలోని శ్రుతులు డి వెంకట్రామయ్య గారు రాసిన ఒక మరణం ఒక చావు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు